ప్రజలకు చాలా హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో చాలా ప్రామిస్ చేసి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి అయితే వచ్చారు, వాళ్ళు హామీలు ఇచ్చిన ప్రకారం ఆ మేనిఫెస్టో ప్రకారం ఇంకా ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు, ప్రజా ప్రయోజనాల కోణంలో ఇప్పటి వరకు ఒక్క నిర్ణయం కూడా అమలు చేయలేదు. సరే, మిగిలిన విషయాలు కథ కాసేపు పక్కన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకుంటున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల అరణ్య రోదనలాగా ఉంది. వాళ్ళ పరిస్థితి చాలా వేల లక్షల మంది పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కింద 3 మంత్స్కి ఒకసారి డబ్బులు జమ చేస్తూ ఉండే, తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేస్తుండే, తర్వాత కాలేజీ అకౌంట్లోకి వెళ్తూ ఉండే, తర్వాత ఫైనల్గా కాలేజ్ అకౌంట్లోకి జమ చేయాలని చెప్పి తీర్పు వచ్చినట్లుంది. పోనీయండి, మొత్తం మీద 3 మంత్స్కి ఒకసారి అయితే డబ్బులు వస్తూ ఉండే. అండ్ ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ అయిపోవచ్చింది, ఇంకో మరి ఈ 20 రోజులు అయిపోతుందేమో ఇంజనీరింగ్ విద్యార్థులకి. సో అయిపోయి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది జమ చేయలేదు వాళ్ళకు. జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నికలకు ముందే ఒక 3 మంత్స్కి సంబంధించి డబ్బులు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మిగిలిన 3 మంత్స్ కోసం అంటే మిగిలిన 3 ఇన్స్టాల్మెంట్స్ కాలేజీలకి ఫీజు జమ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన విద్యార్థులు ఆర్జీఐటి నెల్లూరు, రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంటుంది కదా ఆర్జీఐటి అని, అక్కడ నాకు తెలిసిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు పాపం చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకని? 75,000 రూపాయలు 75,000 రూపాయలు ఫీజు ఉంటుంది అక్కడ. సో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు 19,000 ఏమో అంటే 3 మంత్స్కి కావాల్సింది జమ అయింది, ఇంకో 57,000 రూపాయలు పే చేయాలి. సర్కార్ నుంచి ఏం రావట్లేదు. ఇప్పుడు 57,000 రూపాయలు మీరు పే చేయాల్సిందే, లేకపోతే పరీక్షలు రాయనివ్వము అనే పరిస్థితి ఆర్జీఐటి ఇంజనీరింగ్ కాలేజీలో నెలకొనింది. ఇక్కడ మరి కాలేజీని మనం నిందించాలా లేదా అన్నది వేరే ప్రశ్న. ఎందుకంటే వాళ్లకు ఫీజు కావాలి, వాళ్ళు కాలేజీ రన్ చేయాలి కాబట్టి. సో వాళ్ళు విద్యార్థులను ఫీజు అడగడంలో అర్థం ఉండొచ్చు. ఎందుకని? గవర్నమెంట్ నుంచి వాళ్లకు కనీసం ఆ అభయం అయినా వస్తే, గవర్నమెంట్ నుంచి వాళ్ళు కనీసం కొంత డబ్బులైనా రిలీజ్ అయితే వీళ్ళు అయినా కూడా కాసింత ఏమంటారు ఈజీ వేలోనే స్టూడెంట్స్ తోటి వెళ్ళిపోతూ ఉంటారేమో, ఇంత ఇంత కఠినంగా ఒత్తిడి చేయకుండా. మరి ఇప్పుడు 57,000 రూపాయలు ఫీజు పే చేయాలి, పేద విద్యార్థులు ఎక్కడి నుంచి తీసుకుని కట్టుకోవాలి? డబ్బులు రియంబర్స్మెంట్ కింద వస్తుంది కాబట్టి చేరారు, చదువుకుంటున్నారు లక్షల మంది. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి చదువుకోవాలి? ఇది ఒక ఆర్జీఐటి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఇష్యూనే నేను అనుకుంటలేను. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థులందరిదీ ఇదే బాధే. ఉన్నోళ్ళైతే కట్టుకుంటారబ్బా, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టండి. ఫీజు రియంబర్స్మెంట్ కింద కాలేజీలకు డబ్బు చెల్లించండి. లక్షల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్న ఒత్తిడిని తగ్గించండి. కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల కొందరు తీవ్ర నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడనని అనిపిస్తుంది. కొందరి మాటలు చూస్తే, కొందరి ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దారుణం ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ఫీజు రియంబర్స్మెంట్ కింద ఫీజులు ఇవ్వండి. డబ్బులు 1,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు, ఎక్కడ పెడుతున్నారో తెలియట్లేదు. పోనీ మొన్నటికి మన లిక్కర్ షాపు అప్లికేషన్స్ ద్వారా వచ్చిన 1,800 కోట్లనే దానికి మళ్ళించేయండి. ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు కట్టండి. చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఒక్క నేను నా ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన పిల్లలు చాలామంది నన్ను అడిగారు, వాళ్ళ పేరెంట్స్ కూడా. కాబట్టి ఆ విషయం నాకు తెలుసు. వేరే ఇంజనీరింగ్ కాలేజీలో కనుక్కుని అదే పరిస్థితి ఉండొచ్చు. మరి మీ పిల్లలు చదువుకుంటూ ఉన్నా, మీ అక్క చెల్లెలు చదువుకుంటున్నా, అన్నతమ్ములు చదువుకుంటూ ఉన్నా, లేదు మీ చుట్టుపక్కల చదువుకుంటున్నా, మా ఆ పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు. మీరు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, ఫీజు పే చేయమని చెప్పండి, విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే అవకాశాన్ని కల్పించమని చెప్పండి. దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టండి.